అందరికీ నమస్కారం. డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు 6వ భాగం, తండ్రి దశదిన కర్మలు. ముందు భాగంలోని కృష్ణమూర్తి ఇందిర బయటికెక్కడికో షికారుకి వెళ్లారు అని ఆనందరావు చెప్తాడు. ప్రకాశం అది వినగానే మండిపడతాడు. ఒకవైపు కళ్యాణి గురించి ఆలోచిస్తూనే ఇందిరా గురించి ఎందుకు బాధపడుతున్నాను అని తనలో తనే మదనపడుతూ ఉంటాడు. ప్రస్తుత కథ. కళ్యాణి వాళ్ళ నాన్నకి జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రకాశం ఏదో తీవ్రమైన సంచలనంలో కొట్టుకుపోతున్నాడు. కళ్యాణి వెళ్ళిపోవడంతో ఏదో తనది అనుకున్నది చేజారిపోయినట్లుంది. తనకేదో కావాలి, అది కళ్యాణిలో కనిపించింది. ఇప్పుడు తన పక్కన కళ్యాణి లేదు, అయినా తనకేదో కావాలి. అప్పుడే తన గదిలోకి వచ్చిన ఇందిర వంక కళ్ళు పెద్దవి చేసి చూశాడు. తను కట్టుకున్న పల్చటి చీర, అందులో నుండి కనిపిస్తున్న తన అందచందాలని ఆస్వాదించకుండా ఉండలేకపోతున్నాడు. అలాగే నిల్చుని చూస్తున్న ఇందిరని దగ్గరికి లాక్కుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి, ఇందిర, అన్ని రకాలుగా ఏకాకిని, నన్ను విడిచిపెట్టకు అంటూ ఆమెని ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు. ఇందిర అతన్ని నివారించలేదు. అతని జుట్టులోకి వేలిపోనిచ్చి నిమురుతూ, ప్రకాశం, నిన్నిడిచిపెట్టి నేనెక్కడికెళ్తానోయ్, నువ్వు నావాడివి అని అనగానే ప్రకాశం హృదయంలో చీకటి కోణాలన్నిటిలో ఒకసారి దీపాలు వెలిగినట్లయింది. నీకేం కావాలి కోరుకో అని ప్రత్యక్షమైన పార్వతీదేవిలా కనిపించింది. ఇంతలో పనిమనిషి వచ్చి వీధి తలుపు తట్టినప్పుడు ఇందిర మేడ దిగి వెళ్ళిపోయింది. ప్రకాశం కాళ్ళ దగ్గర దుప్పటిని మీదకి లాక్కొని గోడవైపు తిరిగి పడుకున్నాడు. అంతలోనే కళ, కళలో కళ్యాణి. ఆమె ఏదో అనబోయి ఆగిపోయింది. అది ఇందిర పూర్తి చేసింది. ఇందిర తాను కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. దూరం నుంచి కళ్యాణి, ప్రకాశం, ప్రకాశం అని అరుస్తూ పరిగెత్తి రాబోయి పడిపోయింది. ప్రకాశం ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు, కానీ అతనికి చిరాకేసింది. అలా కళ్యాణిని పట్టించుకోకుండా మళ్ళీ ముందుకు నడిచాడు. అలా నెమ్మదిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ప్రకాశం. కళ్యాణి ఊర్లో కళ్యాణిని ఆచార్లు 60 ఏళ్ల వృద్ధుడు రైలెక్కిస్తారు. ఆ వృద్ధుడు అదే కళ్ళతో కనీసం 60 చావుల్నైనా చూసుంటాడు. అంతకు మించిన దుఃఖాలను చూసుంటాడు. అయినా కష్టానికి చెమ్మగిల్లే అలవాటు ఆ కళ్ళకింకా పోలేదు. కళ్యాణి తండ్రి చావుని కూడా చూసిన ఆ వృద్ధుడు దశదిన కర్మలు అయిపోయాక కళ్యాణిని రైలెక్కించడానికి స్టేషన్కి వస్తాడు. రైలు కదిలింది. కళ్యాణి పెట్టెలోకి వెళ్ళి కూర్చుంది. కిటికీలోంచి తలపెట్టి పరిగెత్తే దృశ్యాలను చూస్తున్న కళ్యాణి తొడ మీద చల్లని చెయ్యి తగిలింది. అది వసుంధర, తన కాలేజీ స్నేహితురాలు. ఏం కళ్యాణి, మీ నాన్నగారికి జబ్బుగా ఉందని కాలేజీలో విన్నాను, ఇప్పుడు కులాసాగా ఉందా అని అడిగింది వసుంధర. కులాసానా? ఏం కులాసా వసుంధర, నాన్నగారు పోయారు, 15 రోజులైంది. అయ్యో, ఎంత పని జరిగింది, నాకు తెలియనే లేదు కళ్యాణి అంటూ ఓదార్పుగా అంది వసుంధర. అవును కళ్యాణి, నువ్వు కాలేజీ మానేసి ఎన్నాళ్ళయింది? దగ్గర 20 రోజులయ్యుంటుంది. ఏం, ఎందుకలా అడిగావు వసుంధర? ఆ మధ్య టైఫాయిడ్ వచ్చినప్పుడు నెలా 15 రోజులు మానేశావు కదా, ఇదంతా కలిపితే అటెండెన్స్ చాలదేమో. ప్రిన్సిపల్ సార్ని పర్మిషన్ అడుగుతావా? లేదంటే నీకు సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఏమని అడగను వసుంధర, ప్రిన్సిపల్ ఏం చేసినా నాకు అసలు చదువు సాగే అవకాశం ఉండాలిగా. నీకు విషయం చెప్పనా, నువ్వు చదువు మానేశావని అందరూ అనుకుంటున్నారు. మీ నాన్నగారు నిన్ను చదువు మానేసి ఇంటికి వచ్చేయమన్నారట, అది నిజమేనా అని అన్న వసుంధర మాటలకి కళ్యాణి గతుక్కుమంది. అలా ఏం లేదు వసుంధర, ఎవరు చెప్పారు అలా అని? ఇందిర అందరితోనూ అలాగే చెప్పింది కళ్యాణి. ఏం మాట్లాడుతున్నావు వసుంధర, ఇందిర అలా చెప్పిందా? అవును, నేను నమ్మలేదులే. ఇందిరా వాళ్ళ ఇంట్లోనే కదూ నువ్వు రూమ్ తీసుకుని ఉంటున్నావు, ఇప్పుడు అక్కడికేనా వెళ్ళటం? అవును, అక్కడ నా సామాను కొంచెం ఉండిపోయింది, అంతకన్నా అక్కడ నాకు ఇంకేమీ లేదు. వసుంధర, గది మార్చేస్తాను, హాస్టల్కి వెళ్ళాలని లేదు, వేరే గది ఏదైనా చూసుకొని వెంటనే మారిపోతాను. కళ్యాణి అసహాయ స్థితిలోని బాధ ఆమెకి కొంత అర్థమైంది. కానీ వసుంధరికి అదేమిటో పూర్తిగా తెలుసుకోవాలని కుతూహలపడుతూ, కళ్యాణి, అయినా ఇందిరా నీకు అంత స్నేహితురాలు కదా, బయట ఉండి ఏం బాధపడగలవు, అక్కడే ఉండరాదు?
కళ్యాణి నుంచి ఎటువంటి మాట లేదు. బరువైన భావాలతో ఉన్న గుండెలో నుంచి ఇక ఎటువంటి మాటలు రావని గ్రహించింది వసుంధర. వసుంధరకి కళ్యాణి క్లాస్మేటే అయినా ఆమెకి కళ్యాణి గురించి అట్టే తెలియదు. శ్రద్ధగా చదువుతుంది, తెలివైన అమ్మాయి, నెమ్మదైన నడత, అంతవరకే తెలుసు. ఈ మధ్య కళ్యాణి ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది గాలి వార్తగా విన్నది. ఎవరో మెడికల్ స్టూడెంట్ కళ్యాణికి చాలా దగ్గర స్నేహితుడని, వాళ్ళు అలా ఉంటారని, ఇలా తిరుగుతారని అక్కడక్కడ అనుకుంటుంటే విన్నది. ఇందిరని కూడా కళ్యాణే ఒకసారి సినిమా హాల్లో వసుంధరికి పరిచయం చేసింది. నాకు చాలా దగ్గర స్నేహితురాలు, ఈమె దగ్గరే ఉంటున్నాను అని. తొనకని కుండలా ఉన్న కళ్యాణిని వసుంధర అనునయించింది. వసుంధర మాటలు కళ్యాణికి కొంచెం ఓదార్పునిచ్చాయి. కొన్ని బాధలను మాటల్లో చెప్పుకోలేం, కానీ ఒకటి చెబుతాను విను కళ్యాణి, భవిష్యత్తు గురించి ఏం చేయదలుచుకున్నా నువ్వు మాత్రం ఒంటరిగా ఉండొద్దు. ఈ స్థితిలో నువ్వు ఒక్కతో గది తీసుకుని ఉండడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు నువ్వు ఉన్న లాడ్జీలో ఉండటం నీకు ఇష్టం లేకపోతే మా ఇంటికి వచ్చేయి. నీకు తెలుసుగా, నేను మా పిన్ని తప్పితే ఇంకెవ్వరూ లేరు అక్కడ. నీకు బాధ కలిగించే వాతావరణం ఏమీ ఉండదు అక్కడ అని అంటుండగానే మెయిలు వాల్తేర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేరింది. దిగే వాళ్ళను ఒక్కొక్కరిని దిగనిచ్చి వాళ్లకు సామాన్లు అందించి నెమ్మదిగా దిగారు వసుంధర, కళ్యాణి. ప్లాట్ఫామ్ దాటి రాబోతుంటే వసుంధర కళ్యాణిని అడిగింది, ఏం చేయబోతున్నావు కళ్యాణి, మరి నాతో చెప్పావు కావు, నాతో వస్తావా? ఇప్పుడే అంటే కాదు, ముందు అక్కడికి వెళ్ళి అక్కడున్న సామాన్ కూడా తెచ్చుకొని వస్తాను. రేపు ఉదయం వస్తాను. మీ ఇల్లు డాబా తోటలేనా కదూ, సినిమా హాల్ పక్కిల్లేనా? అవునవును, ఆ ఇల్లే. ఒకసారి వచ్చావుగా, నీకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు సందేహించకుండా వచ్చేయి, నీ ఇష్టం అంటూ రిక్షాలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కళ్యాణి తన గదికి వచ్చేసరికి ఆనందరావు ఒక్కడే ఉన్నాడు, నిద్రపోతున్నాడు. తన అలికిడివిని లెగిసి కళ్యాణిని పరామర్శిస్తాడు. కానీ ఆ పరామర్శ కళ్యాణికి ఏదో వెగటుగా అనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలయ్యేసరికి ఇందిర ప్రకాశం కలిసి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళిన ప్రకాశం, ఆఫీస్కి వెళ్ళిన ఇందిర ఎలా కలుసుకున్నారో అర్థం కాలేదు కళ్యాణికి. ప్రకాశం మేడమిట్లెక్కుతూ కళ్యాణి గది తెరిచి ఉండడం చూసి గతుక్కుమన్నాడు. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ కళ్యాణి గుమ్మం దగ్గర నిలబడి, ఇప్పుడేనా రావటం? నిండుగా కళ్యాణి అని సంబోధించలేని అతని పిరికితనం కళ్యాణి గుర్తించకపోలేదు. అతనికి ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నాడు. ప్రకాశానికిప్పుడు తనతో మాట్లాడడానికి మాటలు వెతుక్కోవలసి వచ్చింది. ఎంత విచిత్రమైన పరిణామం! ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తాను కొంత ఊహించుకుంది, కానీ ఊహకి కూడా అందనంత దూరం వెళ్ళిపోయాడు ప్రకాశం. అప్పుడే ఇందిర కూడా తన గదికి వచ్చింది. నేను గది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను ప్రకాశం, నాకు ఇక్కడికి వచ్చాక టైఫాయిడ్ వచ్చింది, ఆ తరువాత నాన్నకి బాలేదు అని మాట్లాడుతూ ఉన్న కళ్యాణి మాటల మధ్యలో ప్రకాశం తలదూర్చి, అవునవును కళ్యాణి, కొన్ని గదులు అంతే, అందరికీ అన్నీ కలిసి రావు, నువ్వు ఇక్కడికి వచ్చాక అన్ని రకాలుగా నష్టపోయావు అని అనగానే తన మనసులోనే ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వి చిన్నగా తన సామానంతా సర్దుకొని గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆదివారం. ప్రకాశం చూస్తే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి 2 రోజుల నుంచి కనిపించటం లేదు. తనకొచ్చే చాలీ చాలని సంపాదనతో తన అవసరాలు తీరట్లేదు అని విసుక్కుంటూ తలదూవుకుంటోంది. అలా ఉండగానే కృష్ణమూర్తి వచ్చాడు. ఏంటండోయ్, తండ్రి కూతురు ఏమిటలా దిగాలు పడిపోయి కూర్చున్నారు? ఆదివారం ప్రోగ్రాంలేమీ లేవా? ఓయ్ ఓయ్ కృష్ణమూర్తి, ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి లేవోయ్, ముందు నీ సంగతి చెప్పు. 2 రోజులైంది కనపడక ఏం పాటు పడుతున్నావేంటి? ఏం చెప్పమంటారు, చాలా బిజీగా ఉన్నాను, ఐఏఎస్కి చదివేస్తున్నానులేండి. ఆహా, ముందు బిఏ పార్ట్ 3 సంగతి ఏంటి? ఎన్ని సెప్టెంబర్లు చూసినా దాని సంగతి తేలదే. అదే కదా మరి వెధవది, అయినా ఆలస్యం ఎలాగో అవుతుంది, 2 కలిపి చదివేద్దామని మొదలుపెట్టేశాను. అది సరే గాని కృష్ణమూర్తి, నువ్వు చెప్పు, ప్రస్తుతం నువ్వు ఉంటున్న లాడ్జీ సదుపాయంగానే ఉందా? లాడ్జికేం, నవరత్న ఖచ్చితంగా ఉంది. ఇంటి ముందు గేటు, గేటు దాటితే పూల మొక్కలు, కింద 2 గదులు, పైన 1 గది, మొత్తం 9 మంది ఉన్నాం. చాలా బాగా నాలాంటి సెప్టెంబర్ మార్చి ప్రయాణికులే. 2 ఎన్జీఓలు కూడా ఉన్నారనుకో, వాళ్ళతో 1 ఇబ్బంది,
రెండో తారీఖు నుండి చేబదులు అడుగుతారు. ఆ వెధవ దురలవాటు తప్ప అందరూ మంచివాళ్ళే. ఆహా, మరి స్నానానికి వాటికి సదుపాయంగా ఉందటోయ్. ఇంతకీ ఏమిటి వాళ్ళ విశేషం? రాణిగారు మా స్నానాదుల గురించి విచారణ చేస్తున్నారు. అధిక విచారణేమీ కాదులే, అవశ్యం విచారించవలసి వచ్చే విచారిస్తున్నారు ఈ రాణిగారు. సరే సరే, ఇంక మీ నాటకం ఏంటో మొదలు పెట్టచ్చు అని కృష్ణమూర్తి అనగానే ఇందిర మరుక్షణమే తేరుకొని, అయితే వినబోయ్, ఇదే నా నాంది ప్రస్తావన. శ్రీ 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 పద్మ విభూషణ్ పహిలే వర్గు, ఇంకేమైనా అవసరముంటే అవన్నీ ఆయన కృష్ణమూర్తి గారు వారి ఒంటి స్తంభం మేడ నుంచి మా మూడంతస్తుల డాబా ఇంటికి మకాం మార్చబోతున్నారోయ్. కృష్ణమూర్తికి ఇందిర ఇప్పుడు నిజంగానే నాటకం ఆడుతున్నట్టు అనిపించింది. కృష్ణమూర్తి కొంచెం బోధపడిన వాడిలా ముఖం పెట్టి, కవిత్వం బాగానే ఉంది కానీ తీర్మానం నాకేం బోధపడలేదు. చూడవోయ్ కృష్ణమూర్తి, ఇంటివాడు నీ ధర్మమా అని మొన్న వెళ్ళవేయించాడు. గాలి వెలుతురు వద్దన్నా వస్తాయి, డాబా గదే అనుకో. అయినా ఇప్పట్లో వర్షాల బాధ లేదు. సాయంత్రానికి నవమి వెళ్ళి దశమి వచ్చేస్తుంది, వచ్చేసే నువ్వు అని ఆనందరావు అన్న మాటలకి తండ్రి కూతుర్లు మాట్లాడినంతసేపు మౌనంగా వినేసి కృష్ణమూర్తి, ఓహో అదా సంగతి, అయినా 4 రోజుల భాగ్యానికే ఇంత హడావుడి దేనికి అంట. ఎప్పుడో ఓనాడు కళ్యాణి అమాంతం బండి దిగేస్తుంది, అప్పుడు నన్నెక్కడ దాచిపెడతారు? ఇందిర భుజం మీదుగా జడ ముందుకు వేసుకుని నడుం మీద చేతులు పెట్టుకుని, ఓయ్ ఓయ్ వెర్రి నాగన్న, కళ్యాణి బండి దిగడము అయింది, మళ్ళీ ఎక్కేయడం కూడా అయిపోయింది. ఎక్కడో నిన్ను దాచాల్సిన కర్మేంటి, రాజకుమారుడిలా హాయిగా ఉండొచ్చు. అదేంటి ఇందిర, ఏమిటి నువ్వనేది? కళ్యాణి రావడం ఏంటి, వెళ్ళడం ఏంటి? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఏం చెప్పమంటావు, నిన్ననే వచ్చింది, నిన్ననే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ విశాఖపట్నం పొలిమేరలు మాత్రం దాటి ఉండదు. ఏమిటి అర్థం లేని పిచ్చివాగుడు, అసలేమైందో చెప్పరాదు? ఆనందరావు మధ్యలో కలగచేసుకుని, అరే ఆపండి, ఆ అమ్మాయి ఏదో ఆపదలో ఉండి వెళ్ళిపోతే మధ్య మీ ఇద్దరు కొట్టుకుంటారెందుకు? అది కాదే కృష్ణమూర్తి, కళ్యాణి వాళ్ళ నాన్న పోయాడు కదూ, మనసు విరిగి ఇంక ఇంట్లో ఉండలేనని వెళ్ళిపోయిందంతే. ఇంక ఏముందిలే, ఊళ్ళో మరెవరినో ఆశ్రయించి ఉంటుంది, పాపం దిక్కులేని పిల్ల కాదు, ఎవరో ఒకరు చేరతీసే ఉంటారు. మరి ఏంటి, వాళ్ళ నాన్నగారు పోయారా? అదేంటి, ఆవిడ ఉండలేనంటే మాత్రం నువ్వేమని పంపించేశావు ఇందిరా? అరే అంత ఆపదలో ఉన్న మనిషి ఏమైనా అంటుంది, అలా నీ గాలికి దూలికి వదిలేయడమేనా? బాగుంది వరుస, మహారాజా అంటే అన్నట్లుంది. ఆవిడ కష్టాలన్నీ నేనేం తెచ్చిపెట్టానా? ఏదో మాతో పాటు సరదాగా ఉంటుందని చోటిస్తే ఇక్కడుండటం వల్లే తనకన్ని కష్టాలు వచ్చాయి, ఎక్కడికో పోతానంటే నేనేం చేయను? కొంగు పట్టుకొని వేలాడమంటావా? కొన్నాళ్ళు నా ఇంట్లో ఉండాలా, విదిలించుకు వెళ్ళిపోయిందే, నేనెంత బాధపడాలో ఆలోచించావా? నా గురించి ఆలోచించేది లేదు కానీ కళ్యాణి అంట, కళ్యాణి అని సత్యభామ మూతి పెట్టి అలిగినట్టుగా అంది. కానీ అంతా విన్నాక కూడా అతనికి ఈ తండ్రి కూతుర్లిద్దరూ చెప్పిన దానిలో ఏమాత్రం సబబు అనిపించలేదు. కృష్ణమూర్తికి కళ్యాణి గురించి ఎక్కువగా తెలీదు, లీలగా తెలుసు అంతే. చల్లని మనిషి, మెత్తని మనసు. ఆమె తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంది, అలా వచ్చి వెంటనే సామానుతో సహా ఎందుకు వెళ్ళిపోయింది, ఎవరు వెళ్ళిగొట్టుంటారు అని ఆలోచిస్తూ ఇందిరా వైపు చూశాడు. ఆ చూపుతో ఆమె అదిరిపడింది, కానీ అదాటన వ్యక్తం చేయకుండానే కూర్చున్న మనిషి దిగ్గున లేచి, జపం విడిచి లొట్టలో పడ్డట్టుందోయ్, ఉండు టీ తీసుకొస్తాను, చిలక కాస్త హుషారుగా పలుగుతుందేమో. వద్దిందిరా, ఇప్పుడేంటి, మధ్యాహ్నం అవస్తుంటే నేను వెళ్తాను. ఏంటోయ్ మరీ అంత బెట్టు చేస్తున్నావు, పోనీ భోజనం చేయగానే వస్తావా? సాయంత్రం అలా అలా ఎక్కడికైనా పోదాం. ఇవాళ ఇంక లాభం లేదురే ఇంద్ర, అక్కడే సాయంత్రం దాకా గడిపేస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎటు వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియకుండానే నడిచేస్తున్న అతన్ని కాలేజీ రోడ్డు మలుపు తిరగగానే ఎవరో వీపు మీద చరిచారు. వెనక్కి తిరిగి చూస్తే ప్రకాశం. ఏంటి కృష్ణమూర్తి, ఇంటికెళ్ళొస్తున్నావా? అవునవును, ఇంటికెళ్ళే వస్తున్నాను. అవును,
కళ్యాణి వాళ్ళ నాన్నగారు పోయారట కదూ. తలవని తలంపుగా ఎదురైన ఈ ప్రశ్నకి ప్రకాశం మరింత బెదిరిపోయి, అది జరిగి చాలా రోజులైందిలే, సరేగాని ఈ మధ్య ఎక్కడ కనపడ్డం లేదే, ఊళ్ళో లేవా? నేనెక్కడికి వెళ్తాను, ఊళ్ళోనే ఉన్నాను. పోనీ ఇది చెప్పు, నీకైనా తెలుసా కళ్యాణి ఇప్పుడు ఎక్కడుంటుందో? తనని చూడకుండానే వెళ్ళిపోతున్న కృష్ణమూర్తిని నెరక్కపోయి పిలిచానే అని హుసూరుమన్నాడు ప్రకాశం. ఆ అదెలా నాకు తెలుస్తుంది? ఏంటో ఆ అమ్మాయి అనాలోచితంగా వెళ్ళిపోయింది తొందరపడి. ఇంకా ఈ ప్రకాశంతో ఏం మాట్లాడినా ఫలితం శూన్యం అనుకుని, సరే వెళ్తున్న పనుంది అంటూ ముందుకు జారుకున్నాడు. ఆసుపత్రిలోని పనితోటి కృష్ణమూర్తి వేసిన ప్రశ్నలతోటి మనసు భారమెక్కిన ప్రకాశం ఇంటికి దిగాలుగా వచ్చాడు. ఇందిర తనని భోజనానికి పిలిచి కొసరి కొసరి వడ్డించింది. ఆ తరువాత పరధ్యానంగా ఉన్న ప్రకాశం నోటికి జబర్దస్తిగా కిల్లి ఇచ్చింది. ఇందిర, నేను కిల్లి వేసుకోనని తెలుసు కదా, ఎందుకీ బలవంతం? వ్రతం ఏమీ చెడిపోదులే, మరేం పర్వాలేదు తీసుకో. కిల్లి బుగ్గన తోసేసి ప్రకాశం మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు. ఎందుకీ అమ్మాయి తననిలా వెంటాడుతుంది? ఆహా, లేదు లేదు, తనే ఆమె వెంటపడేలా చేస్తుంది. ఇందిర ముందు తన ఇష్టాయిష్టాలు ఎప్పుడూ చెల్లలేదు. ఎలాంటి పరిస్థితుల్లో తన మనసుని కనిపెట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించదు, తనే ఆమెకు అనుగుణంగా తిప్పుకుంటుంది. అయినా నేనేంటిలా అసహ్యంగా ఆ అమ్మాయి ఎలా తిప్పితే అలా తిరిగిపోవడమేనా? నాకు వ్యక్తిత్వం అంటూ లేదు. ఓయ్ ప్రకాశం, ఏంటంత దిగాలుగా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది ఇవ్వాలా అంటూ ఇందిర ప్రకాశం ఆలోచనలకి అడ్డుపడింది. ఇప్పుడా ఈ మాట అడుగుతుంది. నిజానికి ఇందిర ఇంటికి రాగానే ఎందుకు ఇలా ఉన్నావు ప్రకాశం అని లాలనగా అడుగుతుంది అని అనుకున్నాడు. ఆ, నీకెందుకులే నా బాధల గురించి వినడం అని ప్రకాశం కోపంగా అనగానే, హా, నాకు తెలుసులే నీకెందుకు కోపం వచ్చిందో, రాగానే ఏమిటలా ఉన్నావు, చెప్పు 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 అని నిన్ను బాధ పెట్టేస్తే అది నీకు బాగుండేది కావోలు. ఆ మాటల్లో పడి భోజనం కాస్త మానేస్తే నీకెంత తృప్తిగా ఉండేదో. అది కాదిందిరా, ఎందుకు ఇప్పుడా గొడవ అంతా? వెర్రిమర్రి జవాబులు చెప్పక ఆ గొడవేంటో చెప్పబోయ్. ఏముంది, ఉదయమే మామయ్య వచ్చాడు. ఆ వస్తే ఇంకా ఇక మీదటి నుండి దమ్మిడి పంపించడట, చదువుకోవాలనుంటే అప్పో సొప్పో చేసి చదువుకో అన్నాడు, లేకపోతే ఇంటికి వచ్చేసి హాయిగా వ్యవసాయం చేసుకోమన్నాడు. అవునా, కారణమేంటో? కారణాలు లక్ష చెప్పాడిందిరా. ఉన్న ఆస్తి అంతా నా చదువుకే తగిలేశాడట, అమ్మయ్యగా అమ్మయ్యగా గురువుకింత మాగాని ఒక్క ఎకరం మిగిలిందట, హరి మీద గిరిపడ్డా దాన్ని అమ్మదలుచుకోలేదట. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.